హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనకు బయోమెట్రిక్ లేకుండా పింఛన్లు ఎలా పంపిణీ చేస్తారో ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. మొదటిసారి విజిట్ చేసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి చేరుతుంది. సో మన టాపిక్లోకి వచ్చినట్లయితే, మనకు ఈ లాక్డౌన్ అలాగే ఈ వైరస్ నేపథ్యంలో మనకు ఈ నెక్స్ట్ మంత్ నుంచి అయితే మనకు బయోమెట్రిక్ లేకుండానే పింఛన్ పంపిణీ చేస్తున్నట్టు మనకైతే తెలిసిందే కదా. సో ఇప్పుడు మనకి చాలామందికి చాలా రకాలుగా డౌట్ రావచ్చు. సో మనకు ఫోటో తీసి పింఛన్లు పంపిణీ చేస్తారా, లేకపోతే సంతకం తీసుకొని పంపిణీ చేస్తారా అని చాలామందికి కూడా డౌట్ ఉంది కదా. వాటిని క్లారిఫై చేయడానికి వీడియో అయితే చేస్తున్నాను. సో మనకి ఈ వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో మనకు సామాజిక పింఛన్లు పంపిణీకి బయోమెట్రిక్ వినియోగించవద్దని ప్రభుత్వం ఆదేశించినట్లు మనకైతే తెలుస్తుంది. దీనికి బదులుగా లబ్ధిదారులు ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించింది. మనకి ఈ వైరస్ బాధితుల చేతుల ద్వారా కూడా ఇతరులకు వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిబంధనలను సడలించినట్టు మనకైతే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు తెలిసింది అనుకుంటాను, మనకు చేతుల వల్ల కూడా ఈ వైరస్ పాకే ప్రమాదం ఉంది కాబట్టి ఈ నిబంధనలని సడలించినట్టు మనకైతే తెలుస్తుంది. సో అలాగే మనకి ఇప్పుడు ఎలా ఇస్తారంటే, ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేసి మనకైతే ఈ పింఛన్లు పంపించేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మన బయోమెట్రిక్ లేకుండా పింఛన్లు ఏ విధంగా పంపించేస్తారంటే, ఫోటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారనమాట. ఆన్లైన్లో అప్లోడ్ చేసి మనకైతే పింఛన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి చెప్దామని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియో నేను ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా. జై హింద్.